హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఎవరైతే టిడ్కో హౌస్లకు డీడీలు అనేటివి కట్టి ఎదురు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను ఈ టిడ్కో హౌస్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే టిడ్కో హౌస్లకు డీడీ కట్టారో వాళ్ళైతే ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట టిట్కో హౌసులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది చాలామంది నన్ను అడగడం జరిగింది ఈ టిట్కో హౌసులు గురించి ఏదైనా ఒక అప్డేట్ ఉంటే చెప్పండి అన్న అనేసి అలాగే మనకి టిట్కో హౌసులు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా అడగడం జరిగిందనమాట వాటి కూడా ఈ వీడియో ఒక సమాధానం అనేది అవుతుందన్నమాట అవుతుందనమాట ఈ వీడియోను చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మన ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా చూ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి చూస్తున్నారు కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నేను నెక్స్ట్ పెట్టే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా కూడా మీ మొబైల్కే వస్తుంది అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట గుర్తుపైన ట్యాప్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్ డైరెక్ట్గా వస్తుంది అనమాట అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వన్ బై సౌజీ ఈ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటపై నొక్కి ఆల్ ఆల్ పైన నొక్కి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఛానల్లో ఏంటంటే మనకు మంచి కంటెంట్ ఉంది మనకు బ్యూటీషియన్ గురించి బ్యూటీ టిప్స్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ ఛానల్ విజిట్ చేయండి నేను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను ఈ ఛానల్ మీరు ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మీ యూట్యూబ్ ఛానల్ కానీ మీ ప్రొడక్షన్ కానీ మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే నా మెయిల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంతకు ముందు వీడియోస్లో మన ప్రీవియస్ వీడియోస్లో నా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ ఉంది నా వాట్సాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అయినట్లయితే నేను మీకు అతి తక్కువ అమౌంట్ అనేది తీసుకొని మీకు వీస్ మీకు మీ ఛానల్లో వీస్ రావడానికి కానీ మీకు సబ్స్క్రైబర్స్ పెట్టడానికి కానీ మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకుంటే కొద్దిగా హెల్ప్ అనేది అవుతుందనమాట ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీ ఛానల్ కానీ మీ ప్రొడక్షన్ కానీ నేను ప్రమోషన్ అనేది చేయిస్తాను అనమాట మనం ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే మనకేంటంటే ఈ టిడ్కో గృహాలపై వీడైన సందిగ్ధత ఇవ్వడం జరిగింది రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్గా మార్చే దిశగా కసరత్తు మరింత ప్రయోజనకరంగా పథకంలో మార్పు అని జరిగింది ఇవ్వడం జరిగిందనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలోనే పట్టణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నిర్మించినటువంటి టిడ్కో గృహాల కేటాయింపు సందిగ్ధంలో పడింది ఇప్పటికే దాదాపు తొంభై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ గృహాల కేటాయింపుపై సందిగ్ధత అనేది నెలకొంది వాటిలో కాలు మోపేందుకు మిగిలిన న్యూస్ మనం చూసుకున్నట్లయితే వాటిలో కాలు మోపేందుకు లబ్ధిదారులంతా వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ పథకంలో భాగంగా ఈ గృహ సముదాయాలను ఎఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్లుగా మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం పట్టణాల్లో ఉన్నటువంటి వలసదారులు దారిద్ర్య రేఖకు దిగువను నివసించేవారు అల్పాదాయ వర్గాలు వారికి ప్రయోజనం చేకూరే విధంగా ఇప్పటికే వివిధ పట్టణ ప్రాంతాల్లో నిర్మించినటువంటి గృహ సముదాయాలను మార్పు చేసే దిశగా కసరత్తు అయితే జరుగుతున్నట్టు సమాచారం మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు టెన్షన్ పడద్దండి మనము డీడీలు అయితే కట్టాము మనకు ఇల్లు అనేది ఇవ్వకుండా రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్గా ఎందుకు మారుస్తున్నారు అనేసి అయితే మీకు ఒక డౌట్ అనేది రావచ్చు ఇక్కడ సో తప్పుగా ఎవరు అనుకోవద్దండి మనకు దీనికి కారణం ఏంటంటే మనకు ఇంతకు అయితే మనకు ఇంతకుముందు గవర్నమెంట్లో ఏంటంటే మీరు అందరూ కూడా డీడీలు అనేది కట్టడం జరిగిందనమాట డిడ్కో హౌస్లకి ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళు ఐదు వందల రూపాయల నుంచి పాతిక వేల వరకు మనకు డీడీలు అనేది కట్టడం జరిగిందనమాట ఈ డీడీలు కట్టిన వాళ్ళు ఏంటంటే మనకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఈ ఇంటికి అనేసి అయితే అమౌంట్ అయితే చెప్పడం జరిగిందనమాట పాతిక వేలు కట్టిన వాళ్ళకింత పద్దెనిమిది వేలు కట్టిన వాళ్ళకింత ఐదు వందలు కట్టిన వాళ్ళు ఇంత అనేసి పే చేయాలనేసి అయితే మనకు చెప్పడంతో ఒకవేళ చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించి చాలామంది అయితే అప్పుడు మనకు అడిగితే గవర్నమెంట్ అయితే మేము డబ్బులు ఎందుకు కట్టాలనేసి అయితే అడిగినట్లయితే ఈ విధంగా అనేసి వాళ్ళ కారణం అనేది చెప్పడం జరిగింది అనమాట మీరు ఒకవేళ ఈ డబ్బులు అనేది మేము కట్టలేము అనుకుంటే మీరు మీకు మేము ప్లేస్ అనేది ఇస్తాము ఇంటి స్థలం ఇస్తున్నారు కదా ఇప్పుడు మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ముప్పై లక్షల ఎళ్ళ పట్టాలు ఇస్తున్నారు కదా అలాంటి పట్టా అనేది ఇస్తాము మీరు ఈ డీడీ కట్టిన అమౌంట్ని మీకు తిరిగి ఇచ్చేస్తామనేసి అయితే మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట ఆ విధంగా ఏంటంటే చాలామంది వాళ్ళ డీడీలను మనకు వెనక్కి తీసుకోవడానికైతే ముందుకు వచ్చారనమాట మేము ఈ అమౌంట్ అనేది కట్టలేము ఇళ్లకు పే అనేది మేము అమౌంట్ కట్టలేము ఒకేసారి మా వల్ల కాదనేసి చాలామంది అయితే వెనక్కి రావడం జరిగిందనమాట డీడీ అమౌంట్ మేము తీసుకునేస్తాము మాకొద్దు అనేసి సో ఆ విధంగా ఏంటంటే చాలామంది రావడం వల్ల ఏంటంటే కొన్ని ఈ టిడ్కోహౌసులు తొంభై శాతం నిర్మాణం పూర్తి అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ మిగిలి ఉంది అది అయిపోయిన వెంటనే మనకు పంపిణీ అనేది చేయడానికైతే సిద్ధంగా ఉన్నాయన్నమాట ఎక్కడైతే ఈ టిడ్కో గృహాలు మిగిలిపోయాయో ఎవరైతే డీడీలు కట్టి వెనక్కు తీసుకుని వెళ్ళినారో అటువంటి ఇళ్లను మాత్రమే అటువంటి టిడ్కో ఇళ్లను మాత్రమే మనకు హౌసింగ్ రెంటల్ కాంప్లెక్స్గా పీఎం కింద అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏంటంటే మనకు రెంటల్ కాంప్లెక్స్లుగా మార్చాలనేసి అయితే నిర్ణయించారనమాట సో దీన్ని తప్పగా అనుకోవద్దండి ఎవరైనా మేము డీడీలు కట్టాం కదా ఈ ఇళ్ళని విధంగా మార్చేస్తారనేసి అయితే మీరు అనుకోవద్దండి అలా ఏం లేదు ఎవరైతే డీడీలు కట్టి వెనక్కి అనేది తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రానికే వాళ్ళకు ఖాళీ ఇంటి స్థలం అనేది ఇస్తారనమాట ఇంటి పట్టా అనేది ఇస్తారు అందరితో పాటు వీళ్ళు మటుకు మిగిలిపోయిన నీళ్ళను మటుకు ఎఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్లుగా మార్చాలనేసి అయితే మనకు పిఎంఏవై కింద మనకు అధికారులు అయితే కసరత్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీపీపీ పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న గృహ సముదాయాలను ఎఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్గా మార్పు చేస్తారు వాటి నిర్వహణ బాధ్యతను వివిధ సంస్థలు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో కేటాయిస్తారనమాట ఖాళీ స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తారు ప్రధానంగా వివిధ పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులకు వారు పనిచేసే ప్రాంతానికి దగ్గరలో ఉండే విధంగా వీటిని చేపడతారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కాలపరిమితి ముగిసే రెండు వేల ఇరవై రెండు మార్చి నెల వరకు ఈ విధానాన్ని అవలంబిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి నూతనంగా చేపట్టే నిర్మాణాల్లో ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో సింగిల్ బెడ్రూము అరవై చదరపు మీటర్ల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూము కిచెన్ టాయిలెట్ బాత్రూమ్ ఉండే విధంగా ఈ అయితే చేపడతారు ఈ విధంగా నిర్మించిన గృహాలను కనీసం ఇరవై ఐదు సంవత్సరాల పాటు అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలనే లక్ష్యంగా ఈ విధానానికి రూపకల్పన చేసినట్టు అధికారులు తెలిపారు మనకేంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మనకు రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు అనేది టైం అనేది ఉందన్నమాట ఎక్కడైతే పట్టణాల్లో కానీ కా ఎక్కడైతే కంపెనీస్ దగ్గర అట్లా ఖాళీ ప్లేస్ అనేది ఉంటే గవర్నమెంట్ ప్లేసు ఆ గవర్నమెంట్ ప్లేస్లో కూడా ఈ ఇల్లు అనేది కట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు అనేది కట్టి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది కట్టి వాళ్ళకు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక అనేది కేటాయిస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట అంటే పట్టణాల్లో మురికివాడలు ఉండకూడదు బాగుండాలనే ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి మనకు మార్చి రెండు వేల ఇరవై రెండు టైం అనేది ఉందంట ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఆ విధంగా మనకు ఈ ఇల్లు అనేది కేటాయిస్తారనమాట సో డీడీలు కట్టిన వాళ్ళ ఇల్లు కాదు ఎవరైతే డీడీలు కట్టి వెనక్కి తీసుకునేసి అదేవిధంగా ఎక్కువ ఎక్స్ ఎక్ ఎక్కడైతే ఎక్కువగా కట్టారో అటువంటి ఇళ్ళనన్నింటినీ కూడా మనకు ఎఫోర్డబుల్ హౌసింగ్ రెంటల్ హౌసింగ్ మార్చేస్తారు మార్చేస్తారనమాట మనకి ఈ విధంగా ఎవరైనా సరే పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేందుకు అట్లాంటి వాళ్ళకేంటంటే మనకు స్వయం ఉపాధి పెంచుకునేందుకు ఈ విధంగా మనకు ఈ ఇళ్ళను అయితే ఎఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ మార్చేసి అద్దెకైతే ఇవ్వాలనేసి అయితే మనకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందనమాట సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ జిల్లాలో ముప్పై ఒక్క వేల లబ్ధిదారులు గుంటూరు జిల్లాలో టిడ్కో పథకంలో భాగంగా ముప్పై రెండు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వీరిలో చాలా వరకు ఫ్లాట్లు కేటాయింపు జరిగినప్పటికీ మరికొంతమందికి జరగలేదు లబ్ధిదారులకు కేటాయించిన కేటాయించని ఫ్లాట్లు అన్నింటినీ ఎఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్గా మార్పు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు గుంటూరు జిల్లాలో ముప్పై వేల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారంట ఆల్రెడీ చాలామందికి అయితే ఈ ఫ్లాట్లు అనేది కేటాయించేసారంట అంటే లిస్టులో చూసి వాళ్ళకు కన్ఫర్మ్ అనేది చేసి ఉంటారనమాట మీకు ఇంకా ఇవ్వకపోయినా కూడా మీకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుందనమాట సో ఆ విధంగా కన్ఫర్మేషన్ అని ఇక్కడ ఇక్కడ చూడండి వీళ్ళ వీరిలో చాలా వరకు ఫ్లాట్లు కేటాయింపులు జరిగినప్పటికీ మరికొంతమందికి జరగలేదు లబ్ధిదారులకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కేటాయించిన ఫ్లాట్లు అన్నింటినీ హౌసింగ్ కాంప్లెక్స్గా మార్పు చేసే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారనమాట ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయం చేశారు ఆయా ఫ్లాట్లో మౌలిక సదుపాయాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది టిడ్కో పథకంలో భాగంగా జిల్లాలోని వివిధ పట్టణాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఫ్లాట్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అయితే ఏడు వేల నాలుగు వందల డెబ్భై రెండు ఉన్నాయంట చిలకలూరుపేటలో ఐదు వేల ఐదు వందల ఇరవై విడుగురాలలో రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పొన్నూరులో రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది నరసరావుపేటలో పదిహేడు వందల ఇరవై నాలుగు మంగళగిరిలో పదిహేడు వందల అరవై ఎనిమిది తెనాలిలో పదహారు వందల అరవై నాలుగు మాచర్లలో వెయ్యిన్ని యాభై ఆరు వినుకొండ తొమ్మిది వందల అరవై రేపల్ల ఏడు వందల అరవై ఎనిమిది సత్తెనపల్లెలో ఏడు వందల అరవై ఐదు అరవై ఎనిమిది ఫ్లాట్ల నిర్మాణం అయితే పూర్తయిందంట ఈ ఏరియాలస్లో మీరు ఎవరైనా ఉంటే కూడా ఈ ఏరియాస్లో మీకు ఫ్లాట్లు అనేది కేటాయించేస్తారనమాట సో మనకు ఆగస్టు పదిహేనో తారీఖున వీటిపైన కూడా మనకు ఒక న్యూస్ అయితే ఉంటుంది మోస్ట్లీ ఆగస్టు పదిహేనో తారీఖున ఈ టిడ్కో ఇల్లు కూడా మనకు కేటాయించడం అనేది జరుగుతుందనమాట ఏడు వందల అరవై ఎనిమిది ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలో ఫ్లాట్ల నిర్మాణం అయితే పూర్తి అయిపోయిందంట హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఫ్లాట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి అమరావతి ప్రాంతంలో అయితే నాలుగు వేల ఎనిమిది వందల ఫ్లాట్లు ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఇంకా ఇంకా జరుగుతూ ఉందనమాట పని జరుగుతూ అనమాట వీటికి సంబంధించి ప్రభుత్వం విధా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది సో ఈ విధంగా అయితే ఎవరైతే టిట్కో హౌసులకు డీడీ కట్టారో వాళ్ళ ఇల్లు అయితే ఎక్కడికి పోవో వాళ్ళకు ఆగస్టు పదిహేనో తారీఖున కేటాయింపులైతే చేస్తారంట ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట జిల్లాలో గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళందరికీ కూడా కేటాయించేస్తాము అనేసి ఫ్లాట్లు అయితే పూర్తి స్థాయిలో కేటాయిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఎక్కడైతే మిగిలిపోతాయో ఆ మిగిలినటువంటి ఫ్లాట్స్ అన్నిటిని కూడా మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా హౌసింగ్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్లుగా మారుస్తారంట సో ఇది అనమాట టిడ్కో ఇళ్లకు సంబంధించి ఎవరైనా డిడి కట్టిన ఏంటంటే మనకు తొంభై పర్సెంట్ ఆల్రెడీ నిర్మాణం పూర్తి అయిపోయిందంటే అమరావతి ప్రాంతంలో మాత్రానికి బ్యాలెన్స్ అనేది ఉంది మిగిలిన ప్రాంతాల్లో అంతా కూడా ఈ టికా హౌస్లు అనేది నిర్మాణం పూర్తి అయిపోయింది మనకు ఆగస్టు పదిహేనో తారీఖున నిర్మాణం పూర్తయినటువంటి ఇళ్ళనన్నింటిని కూడా లబ్ధిదారులకి కేటాయించేస్తారు మిగిలిన ఇళ్లను హౌసింగ్ రెంటల్ కాంప్లెక్స్గా మార్చి అభివృద్ధి అయితే చేస్తామనేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈ ట్రిడ్కో హౌస్కి సంబంధించి అప్డేటు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే ఈ ట్రిట్కో ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట అటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ను పాస్ చేయండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైనకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్కే వస్తాయన్నమాట మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి